నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎల్ఐసి ఇదంటే భయం లేదు ప్రతి ఒక్కరి బాధ్యత అండ్ భద్రత సో ఎల్ఐసికి సంబంధించి అందులో ఉన్నటువంటి పాలసీస్ స్కీమ్స్ ఏముంటాయో మనకి రెగ్యులర్గా సుమన్ టీవీ ఎక్స్క్లూజివ్గా అందిస్తున్న థర్టీ డేస్ థర్టీ వీడియోస్ మనం చూస్తూనే ఉన్నాం దీనిలో భాగంగా దానిలో ఉన్నటువంటి స్కీమ్స్ గురించి ఎల్ఐసి డెవలప్మెంట్ ఆఫీసర్ మురళీకృష్ణ గారు మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కదా సో ఈరోజు ఏ స్కీమ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారో కనుక్కుందాం నమస్తే నమస్తే మురళీకృష్ణ గారు మనం రెగ్యులర్గా స్కీమ్స్ గురించి తెలుసుకుంటున్నాము మరి రోజు ఏ స్కీమ్ గురించి ఈ ఈరోజు ఒక మంచి స్కీమ్ అండి విచ్ ఇస్ నోన్ యాజ్ అన్మోల్ జీవన్ అని చెప్పేసి అన్మోల్ జీవన్ అనే స్కీమ్ నేను చెప్పబోతున్నాను అండి ఇది యాక్చువల్గా టర్మ్ ఇన్సూరెన్స్ అంటే ఏంటంటే రిస్క్ కవరేజ్ మెయిన్గా ఉండే స్కీమ్ అండి యాక్చువల్గా ఈ మధ్య టర్మ్ ఇన్సూరెన్స్ అనే కాన్సెప్ట్ బాగా పెరిగిపోయిందండి పబ్లిక్ ఏం చేస్తానంటే నాకు రిటర్న్స్ కాకుండా రిస్క్ అయితే మాత్రమే ఫ్యామిలీకి రావాలనే కాన్సెప్ట్లో ఉన్నారండి చాలామంది చాలా మంది అలాంటి వాళ్ళకి స్కీమ్ చాలా బాగా సూట్ అవుతుందండి అంటే అతి తక్కువ ప్రీమియంతో ఎక్కువ రిస్క్ అరేజ్ ఉండేటట్టుగా మీకు దీంట్లో మినిమం ఆరు లక్షల సమ్మర్షుడ్ స్టార్ట్ అవుతుందండి ట్వంటీ ఫోర్ ల్యాక్స్ వరకు తీసుకోవచ్చు సో జనరల్గా ఎయిటీన్ ఇయర్స్ పైన వాళ్ళు ఎవరైనా యాభై ఐదు మధ్యలో ఉండేవాళ్ళు ఎవరైనా ఈ స్కీమ్ తీసుకుంటారండి మన పాపులేషన్లో ఎయిటీన్ టు ఫిఫ్టీ ఫైవ్ ఉండేవాళ్ళు చాలామంది మెజారిటీ ఉంటారండి మీకు దాదాపు ఫార్టీ పర్సెంట్ పాపులేషన్ కనీసం ఇండియాలో ఆ గ్రూప్లో ఉన్నవాళ్ళు ఉంటారండి వీళ్ళందరికీ ఏంటంటే అండి వీళ్ళందరూ ఎర్నింగ్ గ్రూపు ఆ చదువుల్లో కూడా క్రూషియల్ టైంలో ఉంటారు తర్వాత బాగా వాళ్ళ యొక్క సంపాదన ఫ్యామిలీకి చాలా ప్రధానంగా ఉంటుందండి వాళ్ళకి ఇటువంటి కవరేజ్ ఉండడం తీసుకుంటే బెటర్ అండి మేము మీరు అనొచ్చు ఎందుకంటే మామూలు స్కీమ్స్లో అయితే రిటర్న్స్ కూడా వస్తుంది కదా అని టర్మ్ ఇన్సూరెన్స్ ఏంటంటే మీకు రిస్క్ కవరేజ్ మాత్రం అవుతుంది రిటర్న్స్ రావు నిజమే కానీ చాలామందికి రిటర్న్స్ రావాలంటే కొంచెం ప్రీమియం ఎక్కువ కట్టాల్సి వస్తుంది సో ప్రీమియం తక్కువ కొడుతూ నాకు ఎక్కువ కవరేజ్ ఉండాలని అనుకోవడం తప్పలేదు కదండి అందుకని చెప్పేసి ఈ స్కీమ్ పనికి వస్తుందండి సో దిస్ ఈజ్ వాట్ ఈస్ నోన్ ఎస్ అన్మోల్ జీవన్ దీన్ని ఆరు లక్షలు మినిమం సమస్యలు ఇస్తారండి ఓ పది లక్షల పాలసీ అనుకోండి మీకు తక్కువ ప్రీమియంతో చాలా తక్కువ ప్రీమియంతోనే మీకు మంచి పాలసీ మీకు ఒక ట్వంటీ ల్యాక్స్ వరకు ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ వరకు ఎంత ప్లాన్ చేసుకుంటే వస్తుంది ముఖ్యంగా అండి ఇది ఎట్లా అడ్వాంటేజ్ అవుతుందంటే హోమ్ లోన్కి వెళ్తున్నారు అనుకోండి మీరు ఓ ట్వంటీ ల్యాక్స్ మీరు ఏదో తక్కువ పడింది హోమ్ లోన్కి వెళ్తున్నారు హోమ్ లోన్కి వెళ్ళినప్పుడు మా వాళ్ళు ముఖ్యంగా ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ ఏం చేస్తుందంటే అంటే సెక్యూరిటీగా ఒక పాలసీ అడుగుతుందండి అలాంటప్పుడు వాళ్ళకి లోన్ కట్టడమే కష్టమైతే ప్రీమియం కట్టాలంటే ఇంకా కష్టంగా ఉందండి అందుకని తక్కువ ప్రీమియంతోనే ఈ పాలసీ వచ్చేస్తుంది కాబట్టి ఈ ట్వంటీ ల్యాక్స్ పాలసీని ట్వంటీ ల్యాక్స్ లోన్కి అడ్జస్ట్ చేస్తాం సో దీన్ని సెక్యూరిటీ పెట్టుకుంటారు రేపు రిస్క్ అయింది అనుకోండి ఈ ట్వంటీ ల్యాక్స్ రూపీస్ ఏమో లోన్కి అడ్జస్ట్ అయిపోతుంది ఫ్యామిలీ సేఫ్గా ఉంటుంది అందుకోసం మేము ఏం చేస్తామంటే ఇలాంటి స్కీమ్స్ ఎక్కువ సజెస్ట్ చేస్తాం ఇది ఒకటి రెండో ఏంటంటే జనరల్ కూడా అండి మీరు చెప్పినట్టుగా ఇందాక సేల్స్ ఫీల్డ్లో ఉన్నామంటారు బాగా ఫీల్డ్లో తిరిగే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు లేదు మంచి మంచి ఇంపార్టెంట్ ప్రొఫెషన్స్ ఉన్న ఉంటారు వాళ్ళందరూ కూడా లైఫ్ అనేది చాలా ఎషియస్ అండి బయట చూస్తే మేము చూస్తున్నానండి రోజు ఎన్ని రకాల రోడ్ యాక్సిడెంట్స్ అనుకోండి ట్రైన్ యాక్సిడెంట్స్ అనుకోండి వాటర్లు అనుకోండి ఎలక్ట్రికల్ అనుకోండి ఎన్నో రకాలైన విపత్తులు జరుగుతుంటాయి ఈ విపత్తులు జరిగినప్పుడు వెంటనే మనకి ఎవరైనా సేఫ్టీకి రెస్క్యూకి వస్తారో తెలియదు కానీ ఎల్ఏసీ మాత్రం రిస్క్లోకి వస్తుంది ఎందుకంటే తక్కువ ప్రేమితో ఎక్కువ కర్రీస్తున్నాం మనము ప్రాంప్ట్గా క్లెయిమ్ సెటిల్ అయిపోతుంది మనకు కావాల్సిన రిస్క్ పొరపాటున రిస్క్ అయింది అనుకోండి ఇమీడియట్గా మనకి ఏం కావాలి ఓ డెత్ సర్టిఫిట్ ఇచ్చారనుకో వాళ్ళది పాలసీ బాండ్ డెత్ సర్టిఫికెట్ బ్యాంక్ స్టేట్మెంట్ ఇచ్చేస్తాను వాళ్ళకి తప్పకుండా అమౌంట్ వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయిపోతుందని అది కూడా తా ఎల్లిగానే మేము క్లెయిమ్ సెటిల్ చేస్తాం సో మా క్లెయిమ్ సెటిల్మెంట్ మీకు అంత ముందు ఎపిసోడ్లో చెప్పినట్టుగా మా ప్రపంచంలోనే నెంబర్ వన్ అండి ఎల్ఎస్సీ అనేది కాబట్టి ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఈ మొత్తం అమౌంట్ కూడా ఫ్యామిలీకి వెళ్ళిపోతుందండి లేదు హోమ్ లోన్ సెక్యూరిటీ పెట్టుకున్నారు దానికే పనికి వస్తుంది లేదు మామూలు కూడా ఒక పాలసీ ఉంటే బెటర్ నాకు కవరేజ్ మాత్రం కావాలి రిటర్న్స్ అక్కర్లేదు అనుకున్న వాళ్ళకి ఈ పాలసీ పనికి వస్తుందండి ముఖ్యమైన విషయం ఏంటంటే అండి ప్రతి ఇయర్ కట్టే ప్రీమియం మీద ఇంకమ్ ట్యాక్స్ రిపేర్ వస్తుందండి సో ప్రతి ఇయర్ మీకు కడుతుంటారు ప్రీమియం ఇరవై వేలు కడతారు ఇరవై ఏళ్ల పాటు మీకు కవరేజ్ వస్తూ ఉంటుంది సో మాక్సిమం ఏంటంటే అరవై ఐదు ఏళ్ళ వరకు కవరేజ్ ఉంటుందండి సో నలభై ఏళ్ళ పర్సెంట్ తీసుకున్నానుకోండి ఇరవై ఐదు కవరేజ్ పెట్టుకోవచ్చు సో అరవై ఐదు వేల కవరేజ్ పెట్టుకుంటాను నేను సో నలభై నుంచి అరవై ఐదు మధ్యలో ఒక నా హెడ్ ఒక ఇరవై లక్షలు పా అనుకోండి ఇరవై లక్షల రూపాయలకి నాకు ఏం ప్రాబ్లం లేదు కాబట్టి నేను ఇంకొంచెం ధైర్యంగా ఉంటానండి అంటారు ఎందుకండి మెచ్యూరిటీ అయితే డబ్బులు అంటారు కానీ తప్పండి మెచ్యూరిటీ డబ్బులు రాకలేదండి రిస్క్ అయితే డబ్బులు వస్తే చాలు దానికి ఏం ఎగ్జాంపుల్ చెప్తానంటే మనం సినిమా థియేటర్కి వెళ్తామండి మూడు గంటలు సినిమా హ్యాపీగా చూడాలంటే మనం ఏ బైకో కారో తీసుకెళ్తానుక అక్కడ వాడికి యాభై రూపాయలు ఎంత ఇవ్వాల్సి వస్తుంది ఈ మధ్య పార్కింగ్ చేశారనుకోండి చెప్తున్నాను ఎక్కడైనా మనము పెట్టినప్పుడు ఆ మూడు గంటలు చూడాలంటే మీరు ఇక్కడ ఏమౌంట్ పే వస్తుంది సేఫ్గా చూడాలంటే అలాంటి అష్యూరెన్స్ అనేది వెళ్ళేసి ఇస్తుంది సో మన లైఫ్ ఎంత వాల్యూల్ చెప్పండి నాకు మీరు రెండు మూడు గంటల కోసం అంత చేస్తుంటే లేదు కొత్త కారు కొంటే మనకి అందరం పదిహేను వేలు పద్దెనిమిది వేలు ఇరవై వేలు ఇరవై ఐదు వేల ప్రీమియం కడుతున్నాం అండి మేము ట్వంటీ ఫైవ్ థౌసండ్ ప్రీమియం కడుతున్నాం సంవత్సరానికి దాని ముందు ఇది ఎంత అండి మన లైఫ్ ఎంత వాల్యూల్ చెప్పండి మనకి మీద ఎంతమంది డిపెండ్ ఉంటారు చెప్పండి ప్రత్యక్షంగా పరోక్షంగా ఎంతమంది ఉంటారు కాబట్టి మన లైఫ్ గురించి మనం సెక్యూరిటీ పెట్టుకోవాలండి ఎప్పుడైనా కూడా ఇలాంటి పాలసీలు చాలా అవసరం అండి ప్రతి ఒక్కరికి ఈ పాలసీ చేయడం అనేది అనుమూల్యం అనేది అలా మనకి రిస్క్లోకి వస్తుంది అనమాట తర్వాత మీకు లాస్ట్లో రిటర్న్స్ రాకుండా కూడాను ఇయర్ ఇన్కమ్ ట్యాక్స్ బట్టి తీసుకుంటారు కాబట్టి మీకు ప్రీమియం తక్కువ తక్కువ పోయినట్టు లెక్క అనమాట ఎల్ఐసిలో హెల్త్కి సంబంధించిన ఇన్సూరెన్స్ కూడా ఉంటుందండి ఉంటాయండి సో ఇది ఏంటంటే ఇది ఓన్లీ టర్మ్ ఇన్సూరెన్స్ అంటే ఏంటంటే రిస్క్ అయినప్పుడే డబ్బులు వస్తాయి అనే కాన్సెప్ట్ మీద మేము అన్మల్ జీవన పాలసీ డిజైన్ చేసామండి సో చాలామందికి ఏంటంటే లోన్కి వెళ్ళినా వెళ్ళకపోయినా కవరేజ్ కోసం కావాలంటే మాత్రం ఇలాంటి స్కీమ్ పెట్టుకోవడం మాత్రం చాలా అవసరం అండి హెల్త్ ఇన్సూరెన్స్ అని ఏంటంటే ఓన్లీ హెల్త్ కోసమే మేము కవర్ చేస్తామండి సో ఇన్ని రకాల జబ్బులకి ఇట్లా అని మనం ఇంకో ఎపిసోడ్లో దాని గురించి క్లియర్గా మనం చెప్పుకోవచ్చు కానీ ఈ స్కీమ్ గురించి మాత్రం నేను ప్రతి ఒక్కళ్ళు హైలైట్ చేస్తున్నాను కొత్తగా ఎర్నింగ్ ఉన్నవాళ్ళు కానీ అండి లేదు శాలరీ తక్కువ వచ్చినాడు కానివ్వండి వాళ్ళందరికీ కూడా కంపల్సరీ అండి వాళ్ళ షుడ్ హ్యాప్ దిట్స్ లోయర్ ప్రీమియం పాలసీ ప్రీమియం తక్కువ ఉండాలి కవరేజ్ ఉండాలి నాకు భరోసా ఉంటుంది లైఫ్కి మా ఇంట్లో వాళ్ళు నమ్మని డిపెండ్ అయిన వాళ్ళందరూ కూడాను నాకు మా ఇది ఉంటుంది నాకు ఒక సెక్యూరిటీ ఉంటుంది అనుకున్న వాళ్ళకి ఈ పాలసీ ఉండాలండి ఏదో చెప్తారు ఒక యాడ్లో శ్రీమతి అంటే ప్రేమ ఉన్నవాళ్ళు ఏదో కొనాలంటారు చూస్తారా అలాంటిది ఇది కూడా అనమాట అంటే ఒక ఫ్యామిలీ వాళ్ళ నిజంగా ప్రేమ ఉంటానుగా ఫ్యామిలీ గురించి కన్సర్న్ ఉన్నాడు అందరూ కూడా ఒక ఫస్ట్ ఒక టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలండి తీసుకొని మీరు తర్వాత రిటర్న్స్ వచ్చే పాలసీ తీసుకోండి హెల్త్ కవరేజ్ ఉన్నది తీసుకోండి పెన్షన్ కోసం తీసుకోండి హెల్త్ కోసం తీసుకోండి లేదు మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే యూలిప్స్ లాంటివి తీసుకోండి కానీ ఫస్ట్ మాత్రం కవరేజ్ మాత్రమే తీసుకోవాలండి ఎర్లీ ఇయర్స్ ఆఫ్ ఏజ్లో ముఖ్యంగా చాలా అవసరం ఉండే పాలసీ ఎందుకంటే తక్కువ ఏజ్లో ఇంకా తక్కువ ప్రీమియం పడుతుందండి కాబట్టి చాలా తక్కువ ప్రీమియం మీకు పెద్ద కవరేజ్ వస్తుంది వాళ్ళు నిశ్చింతగా ఉండొచ్చు అన్న మిగతా ఇరవై ఏళ్ళు ఇరవై ఐదు ఏళ్ల కవర్ అంటే ఇది మంత్లీ మంత్లీ ఎంత పే చేయాలన్న అంటే మంత్లీ బేస్ ఉంటుందా ఇయర్లీ ఉంటుంది వాళ్ళ ఏజ్ని బట్టి ఉంటుంది ప్రీమియం యాక్చువల్ గా దాని మనం రిక్వైర్మెంట్ బట్టి ఉంటుంది సో వాళ్ళు దానికి తగినట్టుగా ప్రీమియం మాత్రం తక్కువ ఉంటుంది చాలా తక్కువ ఉంటుంది ఇది వెరీ వెరీ లో ప్రీమియం యాక్చువల్ గా వాళ్ళు తక్కువ వాళ్ళు కట్టుకుంటూ వెళ్ళిపోతారు అట్టుకోండి ఎప్పుడైనా సరే వాళ్ళు రిస్క్ అయినప్పుడు డబ్బులు వచ్చేస్తాయి తర్వాత ఏంటంటే ఓ పాలసీ పొరపాటు ల్యాబ్స్ చేశారనుకోండి కట్టలేదు మధ్యలో మనం ఒక రెండు నెలల వరకు గ్రేస్ పెట్టిస్తామండి ఆ తర్వాత ఏంటంటే అది దాటింది అనుకోండి వాళ్ళు రివైజ్ చేయించుకోవాల్సి వస్తుంది మినిమం ఇన్ ఇయర్స్ అని ఏమైనా అండి దానికి సరెండర్ ఏమి మినిమం అంటే టర్మ్ ఉంటుందండి ఇంట్లో పదిహేను కూడా ఉంటుంది ప్రాబ్లం లేదు పదిహేను ఏళ్ళు ఉంటుంది ఇరవై ఏళ్ళు దీనిపైన కూడా ఇన్సూరెన్స్ ఐ మీన్ లోన్ లాగా తీసుకోవచ్చు ఆ లోన్ అంటూ ఉండదు అండి లోన్ ఉండదు కవరేజ్ కోసం మాత్రం కాబట్టి అదే మోటివ్గా తీసుకొని పాలసీ చేస్తాను ఓకే ఎందుకంటే లోన్ తీసుకొని మళ్ళీ మనం దాని మీద కట్టలేదు అనుకోండి వచ్చే ఫ్యామిలీకి వచ్చే బెనిఫిట్ తగ్గిపోతుందని చెప్పేసి ఉద్దేశంతో ఎల్ఏసీ అటువంటి దీంట్లో ఆ ఫెసిలిటీ పెట్టలేదండి పెట్టకుండా ఏం చేస్తారంటే ఓన్లీ కవరేజ్ కాబట్టి ప్రీమియం తగినట్టు కాంపిటేటివ్ ఛార్జ్ చేస్తారు అది వాళ్ళు అనుకోండి ఒక ఫ్యామిలీ నిశ్చింతగా వాళ్ళు ఉండొచ్చు సో అనుమూల జీవన పాలసీ నేను చాలామంది సజెస్ట్ చేస్తానండి ఇది ముఖ్యంగా కవరేజ్ ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకి మీరు ఫస్ట్ ఏం తీసుకోవాలంటే టర్మిషన్స్ తీసుకోవాలండి తర్వాత మీరు ఏదైనా ప్లాన్ చేసుకోండి మీరు రిటర్న్స్ కూడా రావాలనుకుంటే ఇంకా వేరే ప్లాన్ చేసుకోండి ఇది మాత్రం ఫస్ట్ చేయాలండి యాక్చువల్గా ముఖ్యంగా తక్కువ ఇన్కమ్ ఉన్న వాళ్ళకి ఆరు లక్షల నుంచి ఇరవై నాలుగు లక్షల వరకు తక్కువ ప్రీమియం పడుతుంది అది కాబట్టి మేము ఈ పాలసీని అన్మల చేయని పాలసీని ఎక్కువ మందికి ముఖ్యంగా ఎర్లీ ఇయర్స్ ఆఫ్ ఏజ్లో ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్ థర్టీ థర్టీ ఫైవ్ వాళ్ళకి ఎక్కువ సూట్ అవుతుంది ఈ పాలసీ ఇంక కొంచెం అడ్వాన్స్ ఏజ్లో వాళ్ళ ఇన్కమ్ పెరుగుతుంది రిస్క్ పెరుగుతుంది కాబట్టి అప్పుడు ఇంకొక పాలసీ సర్చేస్ చేస్తాం అండి దట్ ఈజ్ గోల్డ్ అమూల్య జీవన్ అది ఇంకో ఎపిసోడ్ మనం మాట్లాడుతున్నాము ఈ స్కీల్లో మాత్రం ఇలాభం లో లోయర్ అంటే గా ఎంత మనీ ఉండొచ్చు దీంట్లో సో దీంట్లో ప్రీమియం ఎంత పడుతుంది అండి థర్టీ ఇయర్స్ పా ఒక ఏజ్డ్ పర్సన్ అంటే ఒక ట్వంటీ ఫైవ్ సరం పెట్టుకుంటే ఫోర్ థౌసండ్ వన్ సెవెంటీన్ పడుతుందండి ఓకే ఫోర్ థౌసండ్ వన్ సెవెంటీన్ పడుతుంది మీకు ఎంత పడతారు పాతకేళలో నాలుగు వేలు అంటే ఇరవై ఐదు లక్ష రూపాయలు కడతారండి లక్ష రూపాయలు కడితే మీకు అంత కవరేజ్ వస్తుంది డెల్ లక్ష కవరేజ్ వస్తుంది సో మీకు లక్షకి పది లక్షల కవరేజ్ వస్తుంది సో మీకు లైఫ్ అనేది ఆ రకం ప్రొటెక్ట్ చేయబడుతుంది చూసారు కదండి ఎల్ఐసికి సంబంధించి మనం స్కీమ్స్ గురించి మురళకృష్ణ గారు చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా మరో ఎపిసోడ్తో మరో స్కీమ్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవుకి వాచింగ్ అవర్ ఛానల్